విధి నిర్వహణలో అసువులు బాసిన అమర జవాన్కు అశ్రు నివాళి. చెరగని చిరునవ్వుతో మమతల మాధుర్యాన్ని పెంచి మంచికి మారు పేరుగా నిలిచి అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మా హృదయుడు బీఎస్ఎఫ్ జవాన్ తమర్బ సుధాకర్ నాయుడు విధి నిర్వహణలో అసువులు బాసిన విశాఖ మన్యం ముద్దుబిడ్డ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటిస్తూ తల్లిదండ్రులు తమర్బ సూర్యనాయుడు శ్రీమతి వరలక్ష్మి తేదీ 22/2/2020 నాడు పాడేరు మండలం డోకులూరులో పెద్ద కర్మ జరపబడును. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను మురళి. పేదోళ్ల ఇంటి జాగాల కోసం కాయా కష్టంతో నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో ఎన్నో ఏళ్ల తరబడి పేదల సాగులో ఉంటున్న భూములపై కన్నేసిన ప్రభుత్వం వీటిని ఇంటి జాగాలుగా ఇచ్చేందుకు చూడడం సరికాదంటూ సిపిఐ ఆందోళన బాటబట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద దీనిపై ధర్నా చేసిన సిపిఐ నేతలు పేదల ఇంటి జాగాలకు ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలనే తప్ప పేదల సాగులో ఉంటున్న భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించడం శోచనీయమని ధ్వజమెత్తారు. తక్షణమే ఇందుకు సంబంధించిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం గడవకముందే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉంది. నేను చూస్తున్నాను, నేనున్నాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడతా ఉన్నారు. ఇవాళ అర్హులు అనర్హులు అనే పేరుతో పెన్షన్లు తీసేశారు. ఏనాడు నుండో సాగు చేసుకున్నటువంటి బంజరు భూముల్లో పేదలు మధ్యతరగతి ప్రజలు సాగు చేసుకుంటుంటే పేదలకు ఇల్లిస్తామని చెప్పని పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని బలవంతంగా లాక్కోవడానికి 72వ జీవో తీసుకొచ్చి పేదలు పట్టుకొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు ఏం చెప్పారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలకి చేరువుగా పరిపాలన అందిస్తామని చెప్పని 6 లక్షల మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా ఉద్యోగ